నిన్నటి రోజున శాసనమండలి ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొమ్మా నాగిరెడ్డి గారి మీద అక్రమంగా కేసును పెట్టి విధానం కానీ వారి కుమార్తె ఆయన కుమార్తె ఆయన ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మీద అధికారులు పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరుని వైఎస్ఆర్సీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యల్ని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలని భయభ్రాంతులు చేస్తూ ఈ చర్యల ద్వారా రాజకీయ లబ్ధి పొందామని చూస్తున్న తెలుగుదేశం పార్టీ వారి ఆలోచన విధానాన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆటలు సాగవు, ఇలాంటి ఆటల ద్వారా రాజకీయ లబ్ధి పొందామంటే ప్రతిపక్షాలు చూస్తూ వైఎస్ఆర్సీ పార్టీ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా నిన్న జరిగిన సంఘటన ఒకసారి మనం ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వెయిటింగ్ కూర్చున్న వారు కూర్చోవడం కోసం ఎన్నికల సంఘమే అధికారులే అక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి ఎక్కువగా ర్యాష్ ఉంటే, ఎక్కువగా క్యూ ఉంటే మీరు కూర్చొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి అవకాశం కల్పించడానికి కూడా వారే వేసిన కుర్చీల్లోనే అక్కడ శాసనసభ్యురాలు వచ్చి ఓటేసే దానికి వచ్చి అక్కడ క్యూ ఉందని చెప్పి ఆ స్థానంలో వారి కేటాయి వారికి ఉన్న వెయిటింగ్ దీంట్లో వారు కూర్చుని ఉండి ఒక అధికారి పోలీస్ అధికారి వచ్చి అమ్మ మీరు వచ్చి ఓటేయండి అని చెప్తే క్యూ ఉంది, మా నాన్నగారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు వారు వస్తే వారు నేను కలిసి వెళ్ళి వేస్తామని చెప్పినప్పుడు ఆవిడ మీద లేదు అని చెప్పి బలవంతం చేస్తూ అని దౌర్జన్యం చేయడం జరిగిన విషయం కూడా టీవీల్లో అందరం కూడా చూసాం, పత్రికల్లో కూడా చదివాం. తండ్రి గారు వచ్చిన తర్వాత వారిద్దరూ కలిసి ఆవిడ ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు మీరు అలా బలవంతం చేస్తున్నారు, మీరు వేసిన కుర్చీల్లోనే మీరు వేసిన స్థానాల్లోనే ఆ టెంటర్లోనే ఆవిడ కూర్చున్నారు కదా, మేమేమి ఇంటి దగ్గర నుంచి కుర్చీలు కట్ట తెచ్చుకోలేదు కదా, ఇక్కడ నుంచి ఏ రకంగా మీకున్న మాన్యువల్ ఏంటి, మీకున్న నిబంధనలు ఏంటి, ఎందుకు అంత దౌర్జన్యం చేస్తున్నారంటే పోలీస్ అధికారులు పరస్పరజాలంతో వారితో మాట్లాడమే కాకుండా ఒక అధికారి ఆయన్ని చేత్తో తోయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఆయన పార్లమెంట్ సభ్యుడు చేశారు, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కూడా ఉన్నారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన్ని ఒక పోలీస్ అధికారి తోయడంతో డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తొయ్యొద్దు అనే అనడం అనేది అది ఎంతవరకు చట్టవిరుద్ధము, అది ఎంతవరకు వారు పెట్టిన కేసులు కదా అన్వయిస్తుంది అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని గుర్తించమని కోరుతున్నాను. ఎవరైనా మనం ఒక సందర్భంలో రాజ్యాంగంలో ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని అధికారులు ముట్టుకున్నప్పుడు తోచినప్పుడు ఎందుకయ్యా నన్ను తోస్తున్నావు, ఎందుకయ్యా నన్ను ముట్టుకుంటున్నావు, ఎందుకు ఏమయ్యా అని అంటే దాన్ని అధికారంగా ఈ రకమైన సెక్షన్లో అట్రాసిటీ కేసు పెట్టమనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలే. నేను 10 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 10 సంవత్సరాలు అధికారంలో మంత్రిగా ఉన్నాను. ఎప్పుడు ఒక అధికారి ద్వారా ఇలాంటి సంఘటనలకి అధికారి అట్రాసిటీ కేసుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని పెట్టిన నేపథ్యం సందర్భాలు లేవు ఎక్కడా కూడా. పరుషుపద్యాలంతో ఏదైనా మాటలు మాట్లాడితే, ఏమైనా ఎక్కువగా వారికి డిస్కషన్ జరిగి ఉంటే, అసభ్యమైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎక్కడైనా వారి వాడితే, లేదు చట్టానికి లోపలి ఉంటే ఏదైనా పర్వాలేదు. కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన కేవలం రాజకీయ కక్షతో, అంటే బొమ్మా నాగిరెడ్డి లాంటి వ్యక్తి మీదే మేము పెడుతున్నప్పటికే ఈ ఇక లేదు అని ఒక భయభ్రాంతి సృష్టించి
పాపం గడుపుకుందాం అనుకుంటుంది పాపం తెలుగుదేశం పార్టీ. చిన్న ఆలోచనతో చిన్న బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆటలు ఈ తాలూకా ఈ కుతంత్రాలు చల్లవు. పూర్తిగా సీఎంఓ ఆఫీసే ఈ కేసు నుంచి మీద నుంచి మానిటరింగ్ చేస్తుంది. ఈరోజు ఉదయం జైలు అధికారులు వైద్య అధికారులు అతను పరీక్షిస్తే మొన్నే అతనికి బైపాస్ సర్జరీ కూడా చేసుకున్న తర్వాత గుండె ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తే అతన్ని వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని చెప్పని అధికారులు వారు రికమెండ్ చేస్తే పోలీస్ ఎస్కార్ట్ లేదని ఇంకో రాష్ట్రానికి పంపడం వీలు కాదని అంటున్నారు. హైదరాబాద్ ఇంకో రాష్ట్రం కాదు, ఇది ఉమ్మడి రాజధాని. దీని గురించే మనం పట్టుబడుతున్నాం. ఇక్కడ సెక్షన్ 8 కావాలని మనకి ఇక్కడ ఒకరు మా హక్కు ఇదని చెప్పి మనం అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చి ఇంకో రాష్ట్రం అని చెప్పని మేము పంపడానికి వీలు పడదని చెప్పని అక్కడ అన్నాం. ఆ వ్యక్తికి ఏమైనా సరే జరిగితే ఆ ఎమ్మెల్యే గారికి ఏ చిన్నది జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించవలసి ఉంటుంది. అసలు ఎందుకు పంపరని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నీ బాధ్యత లేదని అడుగుతున్నా. ఒక శాసనసభ్యుడికి వచ్చి ఆరోగ్యం సరిలేకపోతే చట్టాన్ని చేతితో తీసుకొని దుర్మార్గంగా దౌర్జన్యంగా ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలు చేయడానికి ఏం ఆలోచన చేస్తున్నా అడుగుతున్నాను. రాజకీయంగా నీకు ఉంటే రాజకీయంగా తెలాన్ని తెలుసుకుందాం, రాజకీయంగా పోరాటం చేసుకుందాం. అంతేగాని అధికారం వచ్చింది కదా అని చట్టం చేతిలో తీసుకొని ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేయడానికి ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలను అడుగుతున్నాం, ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అకృత్యాల్ని ఈ దౌర్జన్యాల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి నీతికి అనైతికమైన చర్యల్ని ఎమ్మెల్యేలని ఎంపీటీసీని సంతలో పశువులా కొంటున్న ఈ పార్టీకి అసలు ఏమైనా సరే నైతిక విలువ ఉందని అడుగుతున్నాను. తిరిగి పైపొచ్చు శాసనసభ్యుడి మీద కేసు పెట్టడమే కాకుండా ఆయనకు ఆరోగ్యం భారత సరిలేకపోతే ఆయన హాస్పిటల్ తరలించాలి నిమ్స్ హాస్పిటల్ కంటే పోలీస్ ఎస్కార్ట్ లేదండి ఇంత ప్రభుత్వానికి, ఇంత ఉన్న వ్యవస్థకి. ఇది న్యాయమని అడుగుతున్నాం, ఇదేనా పరిపాలన అంటున్నాం. ఇంతకుముందే ఒకసారి మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా పోలీసు వ్యవస్థను కూడా ప్రభుత్వాలు వచ్చి 5 సంవత్సరాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు వచ్చి ప్రజల తాలూకు కోరికపై ప్రభుత్వాలు వస్తుంటాయి. చట్టం ప్రకారం మీరు ఆలోచించేస్తూ చట్టం ప్రకారం ఆలోచన చేయండి. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం అధికారం ఉన్న నాయకులు చెప్పిన మాటలు కానీ వ్యవస్థలో కానీ వింటే మాత్రం తర్వాత మళ్ళీ మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. మీకు రాజ్యాంగ పర్యవేక్షించేవారు, చట్టాన్ని రక్షించవలసిన వారు మీరు. ఎక్కడైనా సరే డోంట్ టచ్ మీ అంటే అధికారి ఎవరో తెలియకపోయినప్పుడు అధికారితో అక్కడ ఈ కేసు పెట్టించడం ఇది అంతవరకు ఆలోచించేయండి. ఆరోగ్యం బాగాలంటే హాస్పిటల్కి పంపరు. అంటే దీని అందరికీ ఆలోచన ఏంటంటే చిన్న ఆలోచనతో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే అయ్యో మేము మీరంటే వాళ్ళు భయం పడిపోతారు, ఇది మా ఇష్టరాజ్యంగా మేము వచ్చి చలామణి అవ్వచ్చు, ఏం చేసినా మాకు చెల్లుతుంది అనే దృక్పథంతో ఆలోచన చేస్తుండే వారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా, చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో, నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆ అమ్మాయి శాసనసభ్యురాలు, గౌరవ శాసనసభ్యురాలు, ఒక మహిళ, ఆవిడ మీద వారు ప్రవర్తించిన తీరు, అధికారులు ప్రవర్తించిన తీరు, ఆ తీరుపై నిజంగా అధికారుల మీద వచ్చి మందలించాలి, అధికారుల మీద వచ్చి లేకపోతే వారి మీద చర్య తీసుకోవాల్సింది. పోయి
తిరిగే రకమైన కార్యక్రమాన్ని. ఒక పక్క వచ్చి సందలో పశువుల్లాగా వచ్చి 5 కోట్ల రూపాయలకు ఓటు నోటుకు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తూ, ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు చెప్పిన నాయకులు, అక్కడికి వెళ్తేప్పుడు వచ్చి ఆ నీతి ఏంటో చట్టం ఏంటో ఆ రాజ్యాంగం ఏంటో తెలియదు. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. నిన్న రోజున భారత రాష్ట్రపతి గారు ఒక మాట చెప్పారు, నచ్చినా నచ్చకపోయినా కలిసి ఉండండి, ఏపీ తెలంగాణ ప్రజలకు ఒక మాటను చెప్పి ఆలోచన చేసుకుని కూర్చుని అన్ని విషయాలు చర్చించుకోండి అని చెప్పారు. స్వార్థపూరితమైన వ్యక్తిగతమైన స్వార్థం కోసం చేసిన కార్యక్రమాలు ఏవవుతున్నాయో, చట్టాన్ని ఉల్లంఘించి ఏవైతే నోటు ఓటు కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ప్రభుత్వానికి ముడిపెట్టకంట. ప్రభుత్వం అంటే ప్రజలు శ్రేయస్సు కోరింది, ప్రభుత్వం అంటే రాష్ట్ర అభివృద్ధి కోరింది అనే నాడుతో ఆలోచన చేస్తూ మీ కార్యక్రమాలు చేయండి. పెద్ద ఆలోచనతో దీర్ఘకాలికమైన ప్రణాళికలతో కార్యక్రమాలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది భారత రాష్ట్రపతి గారు. అసలు మీకు పరివర్తన రాలే, మీకు ఆలోచన రావట్లేదు. ఎంతసేపు ఉదయం నచ్చిన దగ్గర నుంచి రాత్రి అయిన వరకు ఏ పని చేస్తే దాని నుంచి రాజకీయంగా నాకు వచ్చి లబ్ధి పొందుతాను లేదా ఆర్థికంగా లబ్ధి పొందుతాను లేదు, ప్రతిపక్షాలని ఏ విధంగా భయభ్రాంతులు చేయాలి, ఏ విధంగా ప్రతిపక్షాలను అణగదొక్కాలి అని అనుకుంటున్నావు. నువ్వు కాదు కదా, నీ తలలో జీజమ్మ కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఇలాంటి ఎన్ని పనులు చేసినప్పటికి కూడా ఇది జరగవు, ప్రజాస్వామ్యం ఇది జరగవు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పట్టుకొమ్మది, అది ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటుంది, రాజ్యాంగం చిరస్థాయిగా ఉంటుంది. ఇలాంటి కుడితోను కుతంత్రాలతో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదు. ఆ శాసనసభ్యుడికి ఏదైనా సరే చిన్న ఏదైనా జరిగితే, ఆరోగ్యం సంబంధించిన విషయంలో ఏ విధమైన ఇబ్బంది వస్తే పూర్తిగా దానికి బాధ్యత వహించవలసి వస్తుంది తెలుగుదేశం పార్టీ. పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడిది, జరిగిన పరిణామాలకి పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందనే విషయాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక న్యాయ విచారణ చేయమనండి, మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద జరిగిన తప్పొప్పుల్ని పరిశీలన చేయమనండి. డాక్టర్లు వచ్చి నిమిషం తీసుకెళ్ళమని ఉంటే లేదని ఇంకొక అక్కడ ఉన్న అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇంకో 4 డాక్టర్లు వచ్చి చూసి డిసైడ్ చేయమనండి. ఎస్కార్ట్ లేదండి ఎంతవరకు న్యాయం కాదు. ఆ డాక్టర్ చెప్పింది అబద్ధం, ఈ డాక్టర్ తప్పు చెప్తున్నాడు అని చెప్పి అతను అంటే అది వేరు. అది వాస్తవం అని తెలిసినప్పుడు అతను ఎస్కార్ట్ లేక అతను పంపలేమని అంటే ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం, ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం, ఎక్కడికి వెళ్తుంది ఈ పరిపాలన, ఏమవుతుంది ఈ పోలీసు వ్యవస్థ, ప్రజలకి ఏ విధమైన నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచి? ఓ శాసనసభ్యుడికి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరి మీద మనం రాయిస్తున్నప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి, రాయి మళ్ళీ మనం తగలకూడదని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. నేను నీతి మంత్రిని, నేను 30 సంవత్సరాలు తెలిసిన పుస్తకం అని చెప్తున్నా, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కార్యక్రమాలు, అనైతికమైన కార్యక్రమాలు, చట్టాన్ని చేతులు తీసుకొని చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ప్రజలు గాలి కొదిలిసిన పరిస్థితుల్ని మళ్ళీ దానికి తోడు ఇది ఎలాగో సంతలో కొన్నట్టుకు ఎమ్మెల్యేలని ఎంపీటీసీని కొనుగోలు చేసిన కొనుగోలు చేశారు ఎమ్మెల్యేలని ఎంపీటీసీని మళ్ళీ ఇంకా దానిపై ఒక చర్య
అక్కడ కుర్చీని మీకు కాదని అడుగుతున్నాను. అక్కడ కూర్చోడానికి వేసిన కుర్చీని అది ఎమ్మెల్యే ఎవరో బయట వాళ్ళు తెచ్చుకున్నవా, లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసినవా, అధికారులు ఏర్పాటు చేసినవా? మరి మీరే ఏర్పాటు కూర్చున్నప్పటికి కాదని మీరే అంటే, క్యూ ఉన్నప్పుడు కూర్చోకూడదని మీరే అంటే, అంటే మీరు ఏది నిర్దేశిస్తే? చట్టం మీకు అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు ఏది నిర్దేశిస్తే ఆ కార్యక్రమం చేయాలా? ఇది ఇది ఏమనుకుంటా ఈ విషయం? ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి ఇప్పుడు ఎక్కడ చూడలే. అధికారులు వచ్చి మీ డోంట్ టచ్ అంటే నా మీద వచ్చి ఎస్సీ కేసు, అది ఎవరో ఏ కులానికి చెందినవారో ఏ మతానికి చెందినవారో ఎవరో అనేది ఎవరు తెలుస్తుంది? అధికారం అన్నప్పుడు యూనిఫామ్ అడిగితే యూనిఫామ్ ఆఫీసర్, అదొక అదొక ఎస్పీ, అదొక డిఎస్పీ, అదొక ఎస్పీ, అదొక కానిస్టేబుల్, ఎవరైనప్పటికీ ఏ స్థాయిలో ఏదో ఉన్నప్పటికి కూడా అదొక ఆఫీసర్ అధికారి. అంతేగాని ఈ విధమైన చర్యలు ఎంతవరకు సమంజసం? ఇది చట్టంలో ప్రతి అధికారికి మనం గౌరవం ఇవ్వాలి. అదే అదే అధికారి వచ్చి సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా గౌరవించాలి. పూర్తిగా ఇలాంటి అనైతికమైన చర్యలు పూర్తిగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఆ శాసనసభ్యుడికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఏదైతే డాక్టర్లు సజెస్ట్ చేశారు, డాక్టర్లు ఇస్తున్న సలహాలు సూచనలు తప్పకుండా పాటించి వారిని చూడవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఏదైనా తీవ్రమైన ఏవే పరిణామాలు జరిగిన దాని పూర్తి బాధ్యతని ప్రభుత్వం వహిస్తుంది, దాన్ని జరిగే చర్యలకి వారిదే బాధ్యత అని చెప్పని ఇవాళ మేము తెలియజేస్తున్నాం. సార్ నాకు అర్థం అవ్వట్లేదు అండి, నిన్న జరిగిన ఇన్సిడెంట్ కింద ఫ్యాక్షన్ రాజకీయానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం అవ్వదు, చెప్పండి. అధికారండి బాబు ఏం పేరు నేను సారీ కాంతి, కాంతి నాకు చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు కాంతి. ఎంపీటీసీ మనం మీ ఏబిఎన్ ఛానల్లో నేను చూశాను, ఆ అమ్మాయి వచ్చి కాంతి అక్కడ కూర్చొని అక్కడ కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చునింది. కుర్చీలు ఎవరేశారు? ఎందుకు వేయాలి కుర్చీలు? ఎవరేశారు? ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తెచ్చుకుందా, లేదా తెలుగుదేశం పార్టీ తెచ్చుకుందా కుర్చీని? అధికారులు ఎక్కడ వేశారు? ఎందుకు వేయాలి అధికారులు? ఇప్పుడు ఇక కుర్చీలు వేసి మీ అందరితో మాట్లాడుతూ వచ్చి మీరు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే అదేం సంబంధించి మాది? ఇది ఫ్యాక్షనా, లేదా లేదు ఫ్యాక్షన్ అంటే కొత్తలు కటారులు పట్టుకొని అక్కడ కొట్టుకోవడానికి వచ్చారా? డోంట్ టచ్ అని అంటే అంటే అర్థమేంటి? నువ్వు ఎందుకంటే ముందు అతను ఎందుకు అంటాడు? నువ్వు తోస్తే కదా అంటాడు, నువ్వు తోయిపోతా ఆ మాట ఎందుకు వస్తుంది అక్కడ? అధికారి ఎవరు ఎవరు తెలుస్తుంది? అధికారి ఏమైనా స్థానిక ఆఫీస్ లేదా అధికారి అయితే, స్థానిక అధికారి అయితే అతను అతను ఎవరో అతను మతం ఏంటో అది నాకు తెలుస్తుంది. స్థానిక అధికారి కాదు, పక్క జిల్లా నుంచి వచ్చిన వారు, ఎవరికి ఎలా తెలుస్తుంది? మాట్లాడడానికి ఎక్కడుంది పొంతన భయభ్రాంతులు చేయడానికి? అంత భయభ్రాంతి చేస్తే అమాయకంగా ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ అంటే అమాయకి ఇలా చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు. భయభ్రాంతి చేయడానికి ఇది కాదు, సమంజసం కాదు ఇది. ఇది పక్కనున్న ఎవరో ఆఫీసు లోకల్ ఆఫీసులు ఎవరు ఉంటా వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తున్న చరిత్ర ఉంటే దాని మీద అనొచ్చు, దాని మీద జరిగిన చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుంటే అంటే అనొచ్చు. నేను చూడలేదు కానీ అది లోకల్ ఆఫీస్ ఎవరన్నా అనొచ్చు. ఏమైనా నువ్వు చేస్తున్నావు, నువ్వు పనిచేయాలి చేస్తున్నావు, అధికారి నీ తాలూకా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించలేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అని అక్కడ ఉన్న సందర్భం పెట్టి అంటే అని ఉండొచ్చు. నేను వినలేదు కానీ నాకు తెలియదు అది, మీరు అంటున్నారు కాబట్టి. ఏం ప్రలోభం అండి అక్కడ? నాకు అర్థం అవట్లేదు. కేసు పెట్టించుకొని జైల్లో కూర్చొని మళ్ళీ అది ఆరోగ్యం సరి లేకపోతే హాస్పిటల్ పంపించమంటే మళ్ళీ ప్రలోభం అంటే ఏంటి? అక్కడ ఏం చూపే డబ్బు తీసుకొచ్చి అక్కడికి ఇచ్చాడా? ఓడిపోతే అధికార పార్టీ ప్రలోభం కంటే ఏంటి? దీన్ని రాష్ట్రం మొత్తం మీద ధోవా నాగరెడ్డి, ఇది మన నాగిరెడ్డి లాంటి వ్యక్తినే
మేము వచ్చి అరెస్ట్ చేసి లోన పెట్టాము, పెట్టాం కాబట్టి అంత సీనియర్ నాయకుని పెట్టాము, మాకు ఎవరైనా ఓటే అని చెప్పి ఏదో చేయడం అనే భ్రమలో చేస్తే మాత్రం అది పొరపాటు అని చెప్తున్నాం. అధికార పార్టీకి కొనుక్కున్నది సంతలో కొన్ని ఇంకా సరిపోలే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నీ అనైతికమైన కార్యక్రమాలు. ఎందుకు లేగలే చూద్దాం ఏం జరుగుతుందో. లేగలే ఎలాగ చేయాలి, కేసు పెట్టిన తర్వాత లేగలకి వెళ్ళకపోతే మరి మామూలుగా ఇంట్లో కూర్చున్నామా? అవన్నీ చూద్దాం, ఇంకా పరిణామాలు పెట్టి ఆలోచన చేద్దాం, పరిణామాలు పెట్టి ఆలోచన చేద్దాం. ఏదండి ఎల్లుండి లెక్క పెడతారు కదా, ఎల్లుండి కౌంటింగ్ ఉంది కదా, ఎల్లుండు మారలేదు. ఏదండి చంద్రబాబు ఉద్దేశించి రాష్ట్రపతి చేశాడు అనేది నా భావన, చంద్రబాబు ఉద్దేశించే చేశాడు అనేది నా భావన. ఎక్కువగా ఏదో 10% ఈ రాష్ట్రం గుండె ఉండదు కానీ ఎక్కువగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనధికమైన చర్యలు చేస్తుంది ఆయనే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యత నిర్వర్తించాలి, లేదా అధికార పార్టీ ప్రెసిడెంట్ గారు బాధ్యత నిర్వర్తించినప్పుడు అది చూసుకోవాలి. ఓటు నోటును తీసుకొచ్చి ఆ డబ్బును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద ఉత్తర్వులు ఎంతవరకు సంబంధిస్తాం, రాష్ట్ర ప్రజల తలంపులు తీసుకోవడం ఎంతవరకు సంబంధిస్తాం, ఎలాంటి నీతికమైన అనైతికమైన కేసులు పెట్టించి ప్రత్యక్ష శాసనసభ్యుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి. అది మైండ్ గేమా? మా మైండ్ గేమ్లో ఆయన పడిపోయాడండి. ఎన్నికలు జరిగింది, ఎన్నికలు జరిగింది చెప్పండి ఇన్సిడెంట్, ఇప్పుడు ఎన్నికలు జరిగింది చెప్పండి ఇన్సిడెంట్, మూడు గంటలకి ఎన్నికంటే ఎలక్షన్ చెప్పండి స్టార్ట్ అయింది ఎన్నికంటకి అంటే ఓట్లు వేసేస్తారు కదా ఆఖరి కదా ఇది. ఇంక మళ్ళీ ఓటు తెచ్చుకోవడం మధ్య అధికార పార్టీలో మైండ్ గేమ్, అధికార పార్టీ ఈ గేమ్లో ఇంకెలా అవుతుంది, ఆఖరిలో 5 ఓట్లు 10 ఓట్లతో ఇక మిగిలి ఉంటాయి. అంటే క్యూలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఓటు వేస్తుంది ఉన్నాయి ఎవరే దానికి ఉంటే ఏమి అవును చెప్తున్నాను కదా. పోలీస్ చట్టాన్ని ఎప్పుడు కూడా కనీవిని లేని రీతిలో పోలీస్ వ్యవస్థను ఇవాళ అధికార పార్టీ చేతుల్లో తీసుకుంది, ఎప్పుడు కూడా నేను చూడలే చేతిలో తీసుకొని వారితో మాట వారితో కార్యక్రమాలు చేస్తుంది. చరిత్రలో ఎప్పుడు చూడలేము మేము, ఇది ఫస్ట్ టైం. ఇది వ్యవస్థకి చాలా నష్టం, రాబోయే తరానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంతకుముందు ఎలా చేశారులే, ఇంక ఇంతకుముందు ఇంకా ఎక్కువ చేయాలనుకున్నా అనే వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితుంది. పోలీసు వాళ్ళని చేతిలో తీసుకొని వాళ్ళతో కిడ్నాప్ చేయించి వాళ్ళతోనే తీసుకెళ్లి ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు. నేను ఇన్ని ఎలక్షన్లో పోటీ చేసిన కానీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం లేదు. అధికారం ఉన్నప్పుడు లేదు, అధికారం లేనప్పుడు లేదు. మొదటిసారి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో మొదటిసారి వస్తున్నాయి, మొట్టమొదటిసారి. ఇది చాలా ప్రమాదం ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది చాలా ప్రమాదం. రాబోయే రోజులకు చాలా ప్రమాదం ఇది, ఇలాంటి చర్యలు. దేనికి అడ్డుకున్నారండి, ఎవరు అడ్డుకున్నారు చెప్పి, ఎవరు అడుగు పోలవరం కట్టద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారా? కానీ అదే చెప్తానండి, పోలవరం కట్టద్దని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా చెప్పండి, దేన్ని అడ్డుకున్నారు? ఇది మన మహబూబ్ నగర్ లో ఉన్న ఎత్తుపోతల పథకం, పాలమూరు ఎత్తుపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ నష్టమని చెప్పని అంతే, పోలవరం కట్టద్దని ఆయన అడ్డుకున్నాడా? పట్టిసొమ్మ ఎందుకు వద్దంటున్నాం మేము? ఇది ఒత్తినే ఊరికినే ఇది ఇది పరిస్థితి మోసం మాయా దగా ఇది. ఇది రాయలసీమ ప్రజలకు నేను ఇచ్చే కాదు, అతను వచ్చి అవినీతి దోచుకోవడానికి ప్రజలు కడుతున్నాడు అనేది మా తాలూకా ఇది. నన్ను కాదని చెప్పి చెప్పానండి, గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కనీసం సంవత్సరం ముందైనా సరే పట్టిసొమ్మ అనేది ఎవరు ఎవరి మైండ్ అక్కడ వచ్చింది, ఎక్కడ డిస్కషన్ జరిగిందా, ఎక్కడ చర్చ జరిగిందా? ఒక కాంట్రాక్టు దాని ఒక డిపిఆర్ తయారు చేసుకొని ఎన్నికలు అయిపోతాయి కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను పెట్టిన డబ్బుకి నాకు తిరిగి మళ్ళీ దాని రిటర్న్స్ రావాలి కదా, తయారు చేసుకుని డిపిఆర్ని అది దీంట్లో ఉంచి డార్క్లో ఉంచి
ఎన్నికలైన తర్వాత దాన్ని బయట తీసి దాన్ని తీసుకొచ్చి పెట్టి రెండు నెలలు శాంక్షన్ అన్ని ఇచ్చి కార్యక్రమం జరిపిస్తున్నారు. ఎక్కడైనా జరిగిందా ఇది ఈ రాష్ట్ర చరిత్రలో? ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాన్ని చూసామా మనం? ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు దాని మీద చర్చ జరిగింది, ఈ ప్రాజెక్ట్ ఉన్నది పెండింగ్ ప్రాజెక్ట్ వారు దాని మీద చర్చ, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 1 సంవత్సరం ఒక 6 నెలలో దాని మీద చర్చ జరిగింది, అప్పుడు ప్రాజెక్ట్ వచ్చేది. కానీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దానికి మధ్యలో నుంచి వచ్చింది, ప్రాజెక్ట్ నాయకుడి మధ్యలో నుంచి వచ్చింది కాదు ఇది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అంతేగాని మీరు వచ్చి అదేంటలుగా ప్రాజెక్ట్ అడ్డుకోవద్దంటే పోలవరం మేము అడ్డుకోవద్దన్నామండి. పోలవరం కట్టమని అడుగుతున్నాం. జాతీయ ప్రాజెక్టుగా ఉందా ప్రాజెక్టు నిధులు తెప్పించమని అడుగుతున్నాం. ఏదైతే పాలమూర ఎత్తుపోతే ఉందో రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి తీరిన అన్యాయం జరుగుతుంది, దానివల్ల నదీ జల పంపకంలో వచ్చి నష్టం వస్తుంది. ముందు దానికి క్లియరెన్సులు తెచ్చుకునే ముందే నదీ జల పంపకం అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభించాలనేది అడిగి దాన్ని అడ్డు పెడుతున్నాం. అది తప్ప ఒకరోజునే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదండి, చెప్పండి. ఈలోపుకి వెళ్తే కదండి ఇది అంత ఇది సరే చెప్తారు చూస్తాం కదా, కాలం చెప్తారు కదా ఎంత మోసమో ఎంత దగావో అది. ఆ తర్వాత వచ్చి ఈ అయిపోయిన తర్వాత పది ఏదైతే ఇప్పుడు ఖర్చు అవుతుందో ఆ 1000 కోట్ల రూపాయలని ఆ మిషనరీ కొద్ది రూపాయలు ఎక్కడ ఉపయోగిస్తారండి? ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరిగింది ఇలాంటిది ఏదో జరిగి ఉంటే ఇప్పుడు అనుకోవడానికి ఏమంటాం ఇవన్నీ కూడా.